లోకేష్ గారికి ఆయన ఎందుకు అసలు లోకేష్ గారు రావాలంటే ఏమన్నా అతను జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి ఈయన ఎందుకు ఒక ప్రజాక్షేత్రం మేమేమంటామంటే ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నవాడితో మాట్లాడడం ఒక ఎత్తు ఒక ఆర్థిక నేరస్తుడితో మాట్లాడే పరిస్థితులు అయితే లోకేష్ గారు ఇంకా దిగజారలే సో జూమ్లో మ్యూట్ బటన్ ఒకటి ఏడ్చిద్దే ఆ మ్యూట్ బటన్ ఆన్ అయితేనే మాట వినిపించింది అన్న సంగతి ఆ సన్నాసులకు తెలియక ఆ సన్నాసులకు తెలియాలి కదా అది ఆ మ్యూట్ బటన్ వాళ్ళు ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి వినిపిస్తుంది అది మానేసి వీళ్ళు లోకేష్ గారు మాట్లాడట్లేదు లోకేష్ గారు మాట్లాడట్లేదు ఎస్ లోకేష్ దొమ్ము గారు కూర్చున్నాడయా నిజంగానా లోకేష్ గారిని చూస్తే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది నిన్న ఆ ఇద్దరు తీసుకొచ్చి పది మందిని తీసుకొచ్చి లైన్లో నుంచోబెట్టినప్పటికీ కూడా సమాధానం చెప్తూనే ఉన్నాడు మగాళ్ళ మనిషి అది నాయకుడుకున్న సత్తా అంతే తెప్పించి దొంగతనంగా దూరిపోవడం కాదు మ్యూట్ ల్యాండ్ చేసుకోవడం కూడా తెలియదు వీళ్ళేమో జూముల గురించి మాట్లాడేది మా తలకాయ అలా ఉంది మా పరిస్థితి మేమైతే వాళ్ళ దగ్గర మ్యూట్ ఆప్షన్ ఉంటుంది జూమ్లో మనకు ఆప్షన్ ఉంటుంది మ్యూటా అన్మ్యూటా అన్న సంగతి అన్మ్యూట్ చేయాలన్నా మీరు నన్ను అన్మ్యూట్ చేయాలన్నా నాకు రిక్వెస్ట్ పంపించాలి మీరు అన్మ్యూట్ చేయండి అని నేను మాట్లాడాలంటే ముందు నేను అక్కడ అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ కూడా చేసుకోకుండా మ్యూట్లోనే ఓ మాట్లాడేస్తున్నారు వాళ్ళు ఎవరికి అర్థమై చచ్చిద్ది మళ్ళీ పైగా అదే ఎలివేషన్లు మేము వచ్చేసరికి పారిపోయారు అవును వీళ్ళు మరి మహావీరులు వీళ్ళు వచ్చేసరికి లోకేష్ గారు పారిపోయారంట మరి తర్వాత కంటిన్యూ అయింది కదా జూమ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి నిన్న మీరు అబ్జర్వ్ చేశారా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఎమ్మెల్యేలకి మంత్రులకి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వడు కానీ నిన్న ఇద్దరు వెళ్ళారు రెండో జూమ్లో వచ్చిన ఇద్దరు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారంటే ఇది తాడేపల్లి స్కెచ్చే క్లియర్ అక్కడ క్లియర్ అయింది కదా ఏదో ఏడిపించడానికో లేదంటే కిడ్డిష్గా రాలేదు వాళ్ళే నేను ప్రాపర్ స్కెచ్చింగ్ స్కెచ్ ప్రకారం వచ్చారు నేనేమంటానంటే ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంది కానీ అక్కడ 2 లక్షల మంది విద్యార్థులు తాలూకా మనోభావాలతో వాళ్ళు ఆడుకున్నట్టు ఈరోజు వాళ్ళ తాలూకా ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకున్నట్టు ఈరోజు వెకిలి చేసి లేచినట్టు ఈరోజు మరి అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో విద్యార్థుల మనసులో విషతుల్యాలు నింపుతోడు నింపడానికి మేము ఎగ్జామినేషన్ ముందు మేము ఏం కూర్చోబెట్టలేదబ్బా ఎగ్జామినేషన్ వీళ్ళే కండక్ట్ చేశారు పేపర్లు వీళ్ళే దిద్దారు రిజల్ట్ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుని వీళ్ళే ఒక లేట్ చేసి రిజల్ట్ ఇచ్చారు కదా రిజల్ట్ అన్నీ చేసింది వీళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అయ్యారు ఏంటి వాళ్ళ తాలూకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి దానికి మేము ఏమైనా సమాధానం చెప్పగలమా అనే ఉద్దేశంతో ఒక వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో లోకేష్ గారు పెట్టారు ఇందులో విషయం నింపడానికి ఏముంది అసలు విషయం నింపడానికి ట్రై చేసింది వాళ్ళు వెకిలి చేసి లేసుకుని లోపలికి వచ్చింది వాళ్ళు అసలు మేము ఇందులో ఒకటి అబ్బా నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఇందులో విషయం నింపేది ఏముంటుంది చెప్పండి ఏమని నింపుతాం విషయం అసలు మీ వాళ్ళ మనసులో ఏముంది విషయం ఏమని నింపుతాం ఎవరైనా ఆ మొత్తం నిజంగా నిన్న వీళ్ళు వెకిలి చేసలు చేయకుండా ఉండుంటే ఆ పిల్లలు మాట్లాడే బాధ ఏంటో కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి వినేవాడేమో అది కూడా జరగలేదు నిన్న అలా విషయం నింపుతామంట వీళ్ళు నింపే విషయాల కన్నా ఇంకెవరో నింపలేరు ఇంకా అందులో వాళ్ళు సూపర్ హీరోస్ సార్ ఒకటి నేను ఒకటి అడుగుతానండి నేను నేను పోస్ట్ టీచర్ని కూడా నేను కూడా ఒక సప్లిమెంటరీ రాయాలి అనుకుంటే పిల్లోడు తాలూక మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బంది పడతాడు ఎందుకంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉన్న జోష్ సప్లి దగ్గరికి వెళ్ళేసరికి పిల్లోడులోని కొంతమేరకు వాడు మానసికంగా కొంచెం స్థైర్యం కోల్పోతాడు ఫస్ట్ విషయం ఇంకొకటి నేను ఏమంటానంటే నువ్వు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకొని సప్లిమెంటరీ కట్టి దానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మామూలుగా ఇస్తానని చెప్పి సర్టిఫికెట్లో మాట్లాడే బదులు 2 సంవత్సరాలు కరోనా నేపథ్యంలో వాళ్ళకి క్లాసులు కూడా జరగలేదు కదా నువ్వు 12 పేపర్లు ఉన్నదాన్ని 11 పేపర్లు ఉన్నదాన్ని 7 పేపర్లు చేసావు కదా మరి ఎందుకు 5 మార్కులు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఈరోజు 5 మార్కులు ఎక్సెస్ వేస్తే వాళ్ళకి గ్రేస్ మార్కులు వేస్తే చాలామంది పాస్ అవుతారు కదా ఇప్పుడు ఈ సప్లైస్ ఉన్న డబ్బులు వాళ్ళకి మిగులుతాయి పిల్లలకి మిగులుతాయి నీకు కూడా భారం తగ్గిద్ది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే భారం తగ్గిద్ది పేపర్లు దిద్దే భారం తగ్గిద్ది ఎందుకు 5 మార్కుల విషయంలో అంత పట్టుబట్టు కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది
ఇమ్మనండి గ్రేస్ మార్క్స్ ఇమ్మనండి 75,000 మంది పాస్ అవుతున్నారు అడగండి ఒకసారి స్టాండర్డ్ నేను అదే అంటున్నా విషయం ఏంటంటే అసలు స్టాండర్డ్స్ విషయం దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నానండి 5 నెలల్లోని సుమారుగా మొత్తం సిలబస్ అంతటిని కవర్ చేయాలని చెప్పారు ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా రోజుల నుంచి ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 11 పేపర్స్ అటువంటిది 7 పేపర్స్కి తీసుకొచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి ఐఏఎస్ ఆఫీసర్స్తో కూడా ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి ఎక్కడుంది ఎందుకు ఆ కమిటీ అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇది కనుక ఫెయిల్ అయితే దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం వేసుకోవాలి లేకపోతే దీనివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమొస్తాయి అన్న డిస్కషన్ అయినా ఎప్పుడైనా గవర్నమెంట్లో జరిగిందా ఇప్పుడు ఇంతమంది 2 లక్షల మంది పిల్లల తాలూకా భవిష్యత్తుకి ఏ ఐఏఎస్ ఆఫీసర్ సమాధానం చెప్తాడు ఈరోజు ఎదగాడే ఉందండి ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్లో కూర్చుంటాడు ఈయన ఇక్కడ 30 సంవత్సరాల పాటు పనిచేయాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత వాళ్ళు నెగ్లిజెన్స్గా పనిచేస్తే ఎలా ఇంతమంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకుంటే ఎలా నెక్స్ట్ కనీస ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏ ఎగ్జామినేషన్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అన్నది కూడా ఈవెన్ టీచర్స్కి తెలీదు మీరు ఇంకా స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు నేనేమంటానంటే 2 సంవత్సరాలు ఎగ్జామినేషన్ స్కూల్స్ లేనప్పుడే దానికి తగ్గట్టుగా వీళ్ళని ప్రిపేర్ చేయాలి మెంటల్గా ప్రిపేర్ చేయాలి వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి వాళ్ళని అవన్నీ మానేసి ఆల్ ఆఫ్ సడన్ స్టాండర్డ్స్ వచ్చేయమంటే ఎక్కడ వచ్చేస్తాయి పోని ఎంతమంది రిటైర్ అయ్యాడు ఒక్క డిఎస్సీ అని తీయగలిగాడా ఈ ఎందుకు టీచర్ పోస్టులు తీయలేకపోతున్నాడు టీచర్ పోస్టులు తీయమనండి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు స్టాండర్డ్స్ పెరుగుతాయి టీచర్ టీచింగ్ మాత్రం చెప్పమనండి బాత్రూమ్ ఫోటోలు తీయడం మానేమనండి స్టాండర్డ్స్ పెరుగుతాయి వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి పిల్లల తాలూకా స్టాండర్డ్స్ గురించి మాట్లాడితే ఎలా మనం వీళ్ళు ఉండాలి కదా వీళ్ళకి ఉన్నారు కదా అసలు స్టాండర్డ్స్ ఫైవ్ మార్క్స్ సబ్జెక్ట్కి 5 మార్క్స్ ఐ మీన్ టు సే 5 మార్క్స్ అనేది అంటే మొత్తం ఓవరాల్ 5 మార్క్స్ గురించి మాట్లాడలేదు ఏ ఇందులో 35 మార్క్స్ మా అసలు యాక్చువల్గా 35 మార్క్స్ పాస్ మార్క్స్ గురించి పెట్టారు కదా ఇందులో వాళ్ళకి ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఒక 5 మార్క్స్ ఇస్తే తప్పే ఉంది లాస్ట్ 2 ఇయర్స్ మనం క్యాన్సిలే చేసేసాం కదా ఫ్రీగా పాస్ చేసాం ఈరోజు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఓకే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది బిట్ పేపర్ తీసి పడేశారు చాయిసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి వాళ్ళు చదువుకునే ప్యాటర్న్ కూడా ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇదే కాబట్టి ఏ మోడల్లో వస్తుందో కూడా వాళ్ళకి కూడా తెలియదు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు అటువంటి టైంలోనే అదే టైంలో పేపర్ లీకేజ్లని ఒక మానసిక సంఘర్షణ వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు కొంత ప్రెజర్ పడి పనిచేశారు వాళ్ళు రాశారు ఎగ్జామినేషన్స్ 2 ఇయర్స్ అక్కడ మీరు క్యాన్సిలే చేసిన తర్వాత వీళ్ళని కొంచెం ప్రమోట్ చేసే విషయంలో వీళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసే విషయంలో ఎందుకు చేయకూడదు అది ఎస్ 5 మార్క్స్ పెడతారు లేదు మిగతా వాళ్ళకి సప్లీస్ రాసుకోమని చెప్పండి ఈరోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే 32 మార్కులు 33 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సుమారుగా 100,000 మంది ఉన్నారు ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టుల్లో నేను దీని మీద చాలా తరువుగా నేను చూసా అందుకే అంత పక్కగా చెప్పగలుగుతున్నాను సప్లీకి డబ్బులు వస్తాయి ఒకవేళ సప్లీలో కూడా తప్పితే అమ్మఒడి ఇవ్వక్కర్లేదు జగనన్న మైండ్లో సాధారణమైన మైండ్ కాదు అది అంటే నెక్స్ట్ విద్యాదీవెన్ ఐ మీన్ టు సే అంటే ఇంటర్మీడియట్కి వెళ్తారు కదండి వీళ్ళు ఇప్పుడు పాస్ అయిన తర్వాత కూడా ఇవ్వాలి ఇప్పుడు అవేమి ఇవ్వడు 10th క్లాస్ విద్యార్థులకు హామ్ఫర్ట్కే అయిపోయింది